వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామంలో పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లో మొక్కలు నాటేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా రహదారి సౌకర్యం, వాహనాల రాకపోకలకు సంబంధించి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ ప్రదేశంలో వనమహోత్సవ కార్యక్రమం చేపట్టాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. దాని ఏర్పాటు మీద పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, పోలీస్ కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క ప్రదేశాన్ని పరిశీలించి ఎటువంటి ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఈరోజు వనమహోత్సవం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా దీని కార్యక్రమాన్ని ప్రెస్టేజ్గా చేయడం జరుగుతుంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు ఏదైతే ఇక్కడ పేదలకి హౌసింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఏదైతే లేఅవుట్ రెడీ చేశారో అక్కడ ఈ యొక్క వనమహోత్సవం చేసి ఒక మంచి మెసేజ్ ప్రజలకు ఇద్దామని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయాలని చెప్పని 22 నాడు ఉదయం 9-10 మధ్యలో ఆ టైం గ్యాప్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారు రావడం, ఆ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరచారు.